అట్లా చేస్తే నాకు చాలా చేయాలనిపించింది. సో వీళ్ళే ఎగ్జాంపుల్ అండి మనకి, ఎవరో కాదు. మనం ఏమనుకుంటాము, ఏదో చేయాలి ఏదో చేయాలి, ఈ బట్టలు వేసుకోవాలి, ఆ షూస్ వేసుకోవాలి, ఆ వాచ్లు కావాలి, ఈ వాచ్లు కావాలి. వీళ్ళకి ఏమున్నాయి, రాత్రి ఏది ఉంటే అదే తిన్నారు. అవునా, మన శరీరానికి మన అడాప్టబిలిటీ అనేది ఒకటి ఉంటుంది. మనం ఏది అలవాటు చేస్తే అది అలవాటు చేసుకుంటుంది. కానీ అలవాటు చేసేది మనమే, మన మనసు ఏది, మన మైండ్ ఏది చెప్తే అది చేస్తుంది. సో మేము తినకపోతే చేయలేము, నైట్ అది చేయలేదు కాబట్టి ఇది అవన్నీ ఏమీ ఉండదు. ఇందాక నిరంజన్ గారు కూడా చెప్పారు, దాని మన లోపల ఆ శక్తి ఉంటుంది. ఫ్యాట్ రూపంలో ఒకప్పుడు కరువులు కాటకాలు తట్టుకునే శరీరాలు ఇవన్నీ, అవే జీన్స్ కరువులు కాటకాలు తట్టుకున్నాయి. అంటే అంత ఫ్యాట్ స్టోరేజ్లో ఉంది, మనం దాన్ని పెట్టక బయటకు వస్తుంది. సో దానికి ఉపయోగం పెట్టక అది బయటకు వస్తూ ఉంటుంది. సో లేదు అనుకోకండి. అండ్ వీళ్ళ ఎగ్జాంపుల్ ఇంకోటి కాదు, మీ పెద్దవాళ్ళు కూడా, మీ అమ్మని నాన్నల్ని తాతల్ని ఒకసారి అడగండి, ఇంట్లో వాళ్ళు ఎప్పుడు తినేవాళ్ళు, ఏ టైంకి తినేవాళ్ళు, ఏం తినేవాళ్ళు అని. లేవగానే కాఫీలు టీలు అయితే వాళ్ళు తాగలేదు, తాగారా? 9-8 పొలంకి పోయే ముందు పొద్దున్నే లేవాలి, 4 గంటలకు బోల్ లేవాలి, పాలు పిండుకోవాలి, నీళ్ళు పెట్టేది ఉంటే నీళ్లు పెట్టాలి, కలుపులు తోడేది ఉంటే కలుపులు తోడాలి, రావాలి, వచ్చి తినాలి, తిని పడుకోవాలి, మళ్ళీ సాయంత్రం మళ్ళీ వెళ్ళాలి, 6-6:30 డిన్నర్ చేయాలి, అది కథ. అది చేశారు కాబట్టి అంత. సో ఆ విధంగా ఫాలో అవ్వగలిగితే చాలు, స్ట్రిక్ట్గా కాకపోయినా దానికి దగ్గరలో, ఇఫ్ నాట్ 100%. సో అంతేగాని ఇదంతా ఏదో ఉంటుంది, ఏదో ఉంటుంది, పుస్తకాలు ఉంటాయి దీని మీద, అది ఉంటాయి ఇది ఉంటాయి అంటే ఉంటాయి, అది వేరే వాళ్ళ కోసం. కానీ మనకు ఉద్యోగాలు ఉన్నాయి, వేరే బరువులు బాధ్యతలు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మన లైఫ్ స్టైల్కి దగ్గరగా ఉండేటట్టు, మన న్యాచురల్ లైఫ్ స్టైల్కి దగ్గరగా ఉండేటట్టు మనము మన ట్రైనింగ్ ప్లాన్ కానీ ఫుడ్ ప్లాన్ కానీ చేసుకోగలిగితే, 1 సంవత్సరం ట్రైనింగ్ కాదు, మనం బతికి ఉండే ఆఖరి శ్వాస వరకు ట్రైనింగ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.